నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నాపై దుష్ప్రచారం సమంజసం కాదు ప్రతిపక్షాలపై నిప్పులు జరిగిన మంత్రి చెల్లిపోయిన పోరాటానికి దిగిన పారిశుద్ధ్య కార్మికులు జీతం చెల్లించాలని జీఎంసీ వద్ద బైఠాయింపు స్పందనకు విశేష స్పందన కిటకిటలాడిన కలెక్టరేట్ సెట్టిబలిజ సామాజిక వర్గాన్ని తాను అవమానించినట్లు దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. సెట్టిబలిజ సామాజిక వర్గానికి సీఎం జగన్ ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చారని, అదే చంద్రబాబు సెట్టిబలిజలకు రెండు సీట్లు ఇవ్వమంటే అవమానించినట్లు గుర్తు చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా తన ఓటమిని అంగీకరించాడు కాబట్టి పొత్తు లేకపోతే నేను పోటీ చేయలేను, నేను పొత్తులు పెట్టుకుంటాను అన్నాడు. నేను ఒక్కటే, ప్రజలు చాలా విజ్ఞులు, ప్రజల విజ్ఞతని ఇతను బలహీనతగా తీసుకుంటున్నాడా లేకపోతే నేను చెప్పింది మరొకసారి నమ్ముతారనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఎందుచేతనంటే గ్రామాల్లోకి వెళ్ళి మేము కూడా తిరుగుతున్నాం కదా, ఒక మంచి చేసేటువంటి రాజకీయాల్లో విలువలు లేకుండా నిజమనేది మాట్లాడక్కర్లేదు, ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అనేటువంటి చంద్రబాబు నాయుడు తీరుని రాజకీయ నాయకుడు అంటే చెప్పింది ఖచ్చితంగా చేయాలి ఎంత కష్టం వచ్చినా అని, నిజంగా రాజకీయం అంటే నిజం, రాజకీయ నాయకుల వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా 600 పేజీలు మేనిఫెస్టో ఇవ్వాల, కేవలం 2 పేజీలు మేనిఫెస్టో ఇచ్చాడు, నవరత్నాలు ఇస్తానన్నాడు. నవరత్నాల్లో ఒక క్యాలెండర్ ప్రకటించి అన్న డేట్కే పెన్షన్ పొద్దున్న 6 గంటల నుంచి అన్న డేట్కి అన్ని కార్యక్రమాలు కార్యాచరణ జరుగుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు, విద్యావంతులు అవుతున్నారు. పునాది పడింది, ఈ పునాదిలోనే దీన్ని తుంచకపోతే నాకు భయం అనేటువంటి ఉద్దేశంతో అందరూ కలిసి రండి, నేను దెబ్బలాడతాను, నేను ముందుంటాను, త్యాగం చేస్తాను. ఏం త్యాగం చేస్తాడు ఈయన? త్యాగం అంటే ఏం చేసేది? అత్యంత స్వార్థపరుడు ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అయితే దానికి పాపం అమాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆదరణ ప్రజలు చెప్పింది చేసేవాడిని ఓడించుకునేటువంటి ఓడించేటువంటి అంత అమాయకులు కాదు. ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఆయన చెప్పింది చేశారు, నవరత్నాలు ఇస్తానన్నా నవరత్నాలు ఇచ్చారు, మరి 32 లక్షల మందికి ఇల్లు పట్టాలన్నారు ఇచ్చారు, ఎవరికైనా శాచురేషన్ విధానం అన్నారు ఇచ్చారు, డీబీటీ ఎక్కడ అవినీతి కాస్కారం లేదు, ఆశ్రిత పక్షపాతం లేదు, రాజకీయ పార్టీలు లేవు, అన్నిటికీ కలిసి ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం డీబీటీ అనేటువంటి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి దళారీ వ్యవస్థ లేకుండా రుబ్బుమైపోయాడు. నిజాయితీ అయినటువంటి పాలన, చెప్పింది చేయడమే లక్ష్యం. ఇటువంటి రాజశేఖర్, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజా కవచం ఉంది, ప్రజా కవచాన్ని ఛేదించాలి, ఛేదించగల శక్తి ఈ రాష్ట్రంలో ఏ ఇతరులకు లేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు జీఎంసీ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గత 5 నెలలుగా పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా యూనియన్ నాయకులు రవికుమార్, భీమ్ భారత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్తో పాటు పలువురు కార్మికులు మాట్లాడారు. నగర పరిశ్రమలో మరి కోవిడ్ సందర్భంగా అదనపు వర్కర్లను తీసుకోవడం జరిగింది. మరి గత 5 నెలల నుంచి మరి వీళ్ళకి జీతాలు లేకుండా మరి అధికారులు కమిషన్ స్థాయిలో
మరి ఫైల్ మీద సంతకం పెట్టకుండా తాచారం చేస్తున్నారు వీళ్ళు బలహీన బడుగు వర్గాలకు చెందినవారయ్యి రోజుకి ఏ పూటకు ఆ రోజు తెచ్చుకునే పరిస్థితిలో ఉంటే మరి 5 నెలల నుంచి చేతాలు అవకుండా వాళ్ళని అప్పులు పాలు చేసి నగరపాలక సంస్థ అధికారులు సోజ్యం చూస్తున్నారు ఇప్పటికైనా సరే వాళ్ళకి ఏదైతే బకాయిలు ఉన్నాయో 5 నెలల జీతాలు వాళ్ళకి బకాయిలు చెల్లించి వారిని వెంటనే ఆప్కాస్లో మరి గవర్నమెంట్ పరంగా ఆప్కాస్ విధానంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు పని చేస్తున్నారు దాంట్లో ఆప్కాస్లో వీళ్ళని విలీనం చేసి వీళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదనపు వర్కర్లు మొత్తం 488 మంది అండి మరి వీళ్ళకి 5 నెలల నుంచి జీతాలు లేవు మరి గత దాదాపు 4-5 సార్లు కమిషనర్ని కలిసినా సరే ప్రయోజనం లేకుండా వారికి జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇకనే సరే కార్మికుల శ్రేయసే ముఖ్యమని చెప్పిన మరి అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ మరి చెప్పడం జరుగుతుంది కోవిడ్లో కూడా ముందంజలో మరి మున్సిపల్ కార్మికులు ఉండి పనిచేశారని చెప్పిన మరి పొగల్తాలు పలికి మరి ఈ రోజున వాళ్ళని పసులంతో ఏమాత్రం సమంజసం కాదు అందుకని కార్మికుల పట్ల మరి ఇబ్బంది చూపించకుండా వారికి వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పి గుంటూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నాం గుంటూరు నగరపాలక పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో సుమారుగా 400 నుంచి 800 మంది కోవిడ్లో భాగంగా కార్మికుల్ని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకుని ఉన్నారు దీనిలో భాగంగా కనీసం 5 నెలల నుంచి వీళ్ళు జీతాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులు అంటేనే వాళ్ళు లేనిది నగరంలో ఎక్కడా కానీ పారిశుద్ధ్యం లేదు క్లీన్ అండ్ గ్రీన్ లేదు అటువంటి వాళ్ళ పట్ల మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు 4 నెలల నుంచి రావాల్సిన జీతాలు తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు 2000 ఎండింగ్లో నవంబర్లో జాయిన్ అయ్యాను సార్ కరోనా భయంకరమైన దినాలు మమ్మల్ని ఇన్స్పెక్టర్లు జనం లేక పిలిచారు సార్ ప్రాణాలు తెగించి బిడ్డలకి దేనికో దానికి ఆధారం ఉంటామని చెప్పి కష్టపడతాకు వచ్చాం సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము తీసుకుంది 6 నెలల జీతం సార్ చాలా చాలా వడ్డీలు తీసుకోవటం ఇటు అటు కట్టడం అటు ఇటు కట్టడం ఈ నెల వస్తే ఈ వారంలో వస్తే అని జనాలు చెప్పుకోవటం ఒక రకంగా చెప్పాలంటే చాలా అంటే చాలా మేము దీన స్థితిలోకి ఇంకా వెళ్ళిపోయాం కానీ మాకు అనురాధ మేడం గారు ఒక 6 నెలలు ఇచ్చారు శాలరీస్ తర్వాత ఆన్లైన్ చేస్తారని చెప్పి మీ బ్యాంకులో భర్తీ అని చెప్పి మా దగ్గర నుంచి బ్యాంక్ జిరాక్సులు తీసుకున్నారు ఆధార్ కార్డులు తీసుకున్నారు మా జీవితాలు మారుతున్న ఇన్నాళ్ళు శ్రమ పడినందుకు లేట్ అయినందుకు మాకు అదృష్టంగా వచ్చిందిలే దేవుడు చూపించాలని మేము అనుకున్నాం కానీ అది కూడా లేదు ఇంతవరకు అది లేదు ఆ సారుల ద్వారా వచ్చే శాలరీ లేదు ఇటు బ్యాంక్ నుంచి లేదు ఏకంగా మళ్ళీ పైగేమో మిమ్మల్ని అందరిని ఆపేస్తామన్న మాట మేము వింటున్నాం మాకు అసలు అయితే మేము ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి కూడా తెలియదు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చి తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ మేరకు కలెక్టర్ ఆ సమస్యలు విని వాటిని పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు లార్జీ సెంటర్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో 329వ ఆరాధన గురు పూజ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి విశ్వ సంకీర్తనాచార్య టోర్లపాటి శంభయ్యాచారి అతిథిగా హాజరై సోమవారం పతాక ఆవిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభించారు ఇందులో భాగంగా శంభయ్యాచార్య ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు విశ్వబ్రాహ్మణ మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు సుశీల మాట్లాడారు కమిటీ సభ్యులు రాంబాబు శివకుమార్ సుబ్బారావు శివశంకర్ గురుబ్రహ్మాచారి హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ గురుభ్యో నమః జగద్గురు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య చరణారవిందములకు నమస్కారం చేస్తున్నాం భక్త మహాశైలారా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ భూమి మీద అవతరించారు దుష్ట సంహరణ కాదు ఇక్కడ ఈ యొక్క అవతార ఉద్దేశం ఏంటంటే సంస్కరణ చేసి జ్ఞానబోధ ద్వారా లోకానికి అందరికీ కూడా తన దివ్యమైనటువంటి కాలజ్ఞాన అమృత సుధారస ధారలను కురిపించి
లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అదే రాక్షసత్వం ఈ భూమిలో ఎక్కడా కూడా రాక్షసులకు ఉపాధి లేదు మానవులలో ఉన్నటువంటి దుష్టత్వమే రాక్షసత్వం అది జ్ఞానం అనేటువంటి ఖడ్గం ద్వారా స్వామివారు వధించేసి మానవులందరికీ కూడా సుజ్ఞాన ప్రబోధం చేసి జాతి మత కుల వైషమ్య భావాలు అనేటువంటి వారు లేకుండా సర్వ మానవులందరూ కూడా మోక్ష మార్గానికి అర్హులే అందరికీ కూడా ఈ దివ్యమైనటువంటి ధర్మ ప్రబోధం చేయడానికి నేను అవతరించాను సర్వ మతములన్నిటి కూడా సమతా భావంతో చేయాలి ఏ విధమైనటువంటి వర్గ వైషమ్యాలు అనేటువంటివి లేకుండా ఈ సమస్త భారత భూఖండం అంతా కూడా వైషమ్యాలతోటి మత విరోధాలతోటి ఒక అగ్నిగుండంగా ఉన్నటువంటి సమయంలో స్వామివారు అవతరించారు విరాట్ విశ్వకర్మ వీరబ్రహ్మ వంశంలో విశ్వబ్రాహ్మణ వంశంలో వీరంబట్లయ్యగా వీరపాపమాంబ స్వామివారికి అవతరించారు వీరభోజయాచార్య వీరపాపమాంబకు దత్తపుత్రులై వచ్చేసి సమస్త భారతదేశాన్నంతా కూడా సంచరించారు ఈనాడు ఆంధ్రదేశంలో ప్రతి గ్రామంలోనూ వారి వరకు దేవాలయ ఏర్పాటు భక్తులు అనంతమయంగా భక్తి జ్ఞానంతో ఆరాధన మహోత్సవాలు చేస్తున్నారు స్వామివారి యొక్క ఈ ఆరాధన మహోత్సవాలు ముఖ్యంగా మన గుంటూరుపురంలో ఇక్కడ బాగా వైభవంగా 3 రోజులు ఈనాటి నుండి రేపటి వరకు ఈ లాడ్జ్ సెంటర్లో జరుగుతున్నవి అఖండంగా అబాల గోపాలు అందరూ కూడా ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి యొక్క మహాప్రసాదం అన్నదానం స్వీకరించాలని వారి యొక్క జ్ఞానామృతంతో ఈ ప్రపంచం అంతా కూడా అగ్నిగుండంగా ఉండేటువంటి ఈ సమయంలో ప్రశాంతంగా సర్వ మానవులు కూడా దివ్యంగా శాంతిమయంగా ఉండాలని శాంతి సందేశం ఇస్తున్నారని సర్వ ఏ విధమైనటువంటి వైషమ్యాలు అగ్నిగుండాలుగా కాకుండా అమృతమయంగా ఉండాలి విశ్వ మానవులందరూ కూడా సోదర భావంతో వెలుగొందాలని మనవి చేస్తూ ఈ ఆరాధన మహోత్సవాలు అటువంటి జగత్తుకు కళ్యాణప్రదంగా శోభిల్లాలని మనవి చేస్తున్నాం. గుంటూరు లాడ్జ్ సెంటర్లో ఏం చేసినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేశ్వర దేవస్థానంలో ఈరోజు నుండి 11వ తారీఖు వరకు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు జరుపుటకు మా కమిటీ నిశ్చయించింది. కావున గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి 50 మంది భక్తులు 11వ తారీఖు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఆ రోజు అన్నప్రసాదం వితరణ ఉంటుంది. అందరూ రావాలని ఆ కార్యక్రమం చేపదం చేయాలని కోరుతున్నాం. విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 329వ ఆరాధన మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా రాష్ట్ర వ్యాప్తంగా కందిమల్లాయపల్లిలో జరుగుతున్నవి. అలాగే ఇక్కడ గుంటూరు మహానగరంలో లాడ్జ్ సెంటర్లో వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా ఈరోజు ప్రారంభం చేసుకున్నాము. ఈరోజు పతాకావిష్కరణ, రేపటి గణపతి పూజ, ఎల్లుండి అనగా వైశాఖ శుద్ధ దశమి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞాన సహితులై సమాధి జీవ సమాధి నిష్ట వహించినటువంటి పవిత్ర దినము. ఆ రోజు గుంటూరు మహానగరంలో అన్ని పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ అందరూ ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని గుంటూరు నగరము ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానము అత్యంత వైభవోపేతంగా ఎప్పుడూ జరగాలని ఆ జేజినాయన్ని ఆకాంక్షిస్తూ వారి యొక్క దీవెనలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందనకు విశేష స్పందన కిటకిటలాడిన కలెక్టరేట్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.